కేసీఆర్ పనికిరాని తెలుగుడుకు వృధా అవుతుంది. అధికారిక పర్యటన కాదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికో తీర్చడానికో చేస్తున్న యాత్రలు కాదు. ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్ కు, ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ కు 7 ఏళ్లలో దొర తిరిగిన తిరుగుడు ఖర్చు అక్షరాల 79 కోట్ల రూపాయలు. సచివాలయానికి పోడు, ప్రజల కష్టంలో ఉంటే పరామర్శించడు. అయితే ప్రగతి భవన్ లో నిద్రపోవుడు, లేకుంటే ఫామ్ హౌస్ లో నిద్రపోవుడు. ఇక్కడి నుండి అక్కడికి రానుపోను కచరా ఖర్చు మనం భరించాలే. ఈ పెద్ద మనిషి పోయే తవ్వంతా ప్రగతి భవన్ ఉన్న బేగంపేట నుండి ఎర్రవెల్లి వరకు కిలోమీటర్ కు పోలీస్ పహారా, బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు, ప్రజలకు అసౌకర్యం. పని పాట లేక ఈయన తిరిగే తిరుగుడు, ప్రజలు ఆఫీసులు, స్కూళ్లకు ఆలస్యమవ్వుడు. పదుల సంఖ్యలో కాన్వాయ్ వాహనాలు, వాటికి డీజిల్ దుబారా. ఇట్లా తన సొంత విలాసం కోసం ప్రజలను ఇంత గోసపుచ్చుకుంటున్నాడు. ఏడాదిలో 142 రోజులు ఫామ్ హౌస్ లోనే ఉంటాడు ఈ పనిచేయని ముఖ్యమంత్రి. ఈయన గడిల పుట్ట తిరిగే ఖర్చు 79 కోట్లతో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టచ్చో, ఎన్ని మౌలిక సదుపాయాలు లేని పాఠశాలల రూపురేఖలు మార్చొచ్చో, ఈ నియంత అసమర్థత వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఎంతో మంది రైతు కుటుంబాలను ఆదుకోవచ్చో, ఈ చేతగాని పాలన వల్ల ప్రజలను అన్ని రకాలుగా పీడిస్తున్నాడు కేసీఆర్. ఈయన పనికి మాలిన తిరుగుడు ఖర్చు భారం కూడా ప్రజల మీదనే వేస్తున్నాడు. దండమరా దూత, వద్దురా నాయన కేసీఆర్ పాలన.